హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రంపచోడవరం ఫారెస్ట్లోకి వెళ్తున్నాం. ఆ ఫారెస్ట్ నుంచి లోపలికి ఊర్లోకి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే అన్నీ కూడా మిస్ అయిపోతారు. ఇదిగోండి, ఇక్కడ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అంట, ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారు. అమ్మ, అదిగో మా డ్రైవర్ చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నా. చూడండి, రంపచోడవరం ఫారెస్ట్ చుట్టూ కూడా అంతా ఫారెస్ట్ ఉంది. లోపలికి చాలా లోపలికి మనం వెళ్ళాల్సిన ఉంది. రండి రండి, నాతో పాటు వచ్చేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చుట్టూ కూడా మొత్తం కూడా ఫారెస్టే. నైట్ టైం అయితే బయటకి ఇవన్నీ కూడా వస్తాయంట, టైగర్స్ వస్తాయంట, లయన్స్ వస్తాయంట. చాలా డేంజరస్ ప్లేస్, అందుకని చెప్పేసి మేము డే టైం జర్నీ చేస్తున్నాం. రంపచోడవరం ఇంతకుముందు మరి మీరు ఎప్పుడైనా చూస్తున్నారో చూడలేదు తెలియదు. అదిగోండి ఒక విలేజ్ దాటాము, నెక్స్ట్ వచ్చేది రంపచోడవరం. రంపచోడవరం విలేజ్లోకి మనం ఎంట్రీ అవ్వబోతున్నాం. ఇదంతా కూడా ఫారెస్ట్ దాటేశాము. ఇదిగోండి చూస్తున్నారా, ఇదంతా కూడా రంపచోడవరం దరిదాపులోకి వచ్చేసాము. ఇక మనం మరికొద్దిసేపట్లో రంపచోడవరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎలా ఉంది చుట్టూ ఫారెస్ట్? నైట్ టైం అయితే చాలా భయంగా ఉంటుంది, చెప్పే కదా. టైగర్స్, లయన్స్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ మనం కుండ బిర్యానీ చూపిస్తాను, తర్వాత బొంగులో చికెన్ చూపిస్తాను. ఓకే, ఇదిగోండి రంపచోడవరం ఫారెస్ట్లోంచి చాలా తాజా కూరగాయలు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఈ కూరగాయలు తింటారు కాబట్టి వీళ్ళంతా చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు. ఈ కూరగాయలన్నీ కూడా మందులు లేకుండా పండే కూరగాయలు అన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. ఆహా, వీళ్ళు ఇక్కడ ఇంత బాగా తింటున్నారు కాబట్టి చాలా ఆరోగ్యకరంగా ఉంటున్నారు, చాలా కాలం బ్రతుకుతున్నారు. అవి చూస్తుంటేనే పచ్చి తినాలనిపిస్తుంది. కొబ్బరి బోండాలు కూడా చాలా నీళ్ళలాడుతున్నాయి. ఇంత కూడా రంపచోడవరం అన్నమాట ఏజెన్సీ ఏరియా. మీ అందరికీ చూపించడం కోసమే వీడియో తీస్తున్నాను. ఎలా ఉంది, బాగుంది కదా? ఇంకా ముందు ముందు చాలా చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి, కంటిన్యూ ఫాలో అవ్వండి. ఎంత కూడా రంపచోడవరం అన్నమాట. ఇక్కడ ఎక్కడో బొంగులో చికెన్ అని చెప్పారు, ఎక్కడా కనపట్లేదు. ఇదిగోండి చూడండి, ఫారెస్ట్లోంచి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఎంత బాగా ఉందో చూడండి. రకరకాల పూలు, రకరకాల అసలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి చేపలు, బొమ్మిడీలు, గిమ్మిడీలు ఇవన్నీ నాకు తెలియదు, ఐ డోంట్ నో అనమాట. నేను వెజిటేరియన్. వచ్చేయండి. ఇవన్నీ కూడా చేనేత కళాకారులు, తర్వాత చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంతకి బొంగులో చికెన్ ఎక్కడుంది? నేనైతే నాతో పాటు వచ్చేయండి, చూపిస్తాను. అన్ని చిన్న చిన్న బొమ్మలు అన్నీ. బ్యాంబో చికెన్ అండ్ బ్యాంబో బిర్యానీ, బొంగులో బిర్యానీ, బొంగులో చికెన్. వినడానికి డిఫరెంట్ ఉంది కదా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 8 ఇయర్స్. ఎట్లా చేస్తారు? అమ్మా ఫస్ట్ అసలు ఏమేమి తీసుకుంటారు, ఏంటి చికెన్, బొంగులో చికెన్ ఎట్లా చేస్తారు చెప్పమ్మ. చికెన్ వేస్తామండి, దాంట్లో కారం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకోండి. బొంగు అట్లా కడుగుతారా ఫస్ట్? కడిగి ఉంచుకుంటామండి. ఉంచుకొని ఇలా కాట అర కేజీ కాట పెట్టి ఇస్తాం సార్. శ్రీలక్ష్మి బ్యాంబో చికెన్ అంటే ఎట్లా వచ్చేస్తా? శ్రీలక్ష్మి బ్యాంబో చికెన్.
ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు మీరు 8 ఇయర్స్ అవుతుంది సార్ 8 ఇయర్స్ నుంచా ఆ ఫస్ట్ మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు ఇంకా ఈ ప్లేస్ అనేసి ఎప్పటి నుంచో మా నాన్నగారు పెట్టట్టు ఆ మా నాన్నగారు పెట్టడంతో ఇలా బిజినెస్ రన్ అవుతుంది మీ నాన్నగారికి ఎవరు చెప్పారు ఈ ఐడియా మా నాన్నగారికి ఇంకా ఓన్గా ప్రిపేర్ చేసి పెట్టారు అవునా ఇక్కడ ఏంటి శ్రీలక్ష్మి బాంబో చికెన్ అంటే ఫేమస్ కదా అవును సార్ ఇక్కడ బాంబో చికెన్ బాంబో బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవన్నీ అవైలబుల్ గా చేయగలం ఆహా ఇదేంటి పెద్దదేంది చిన్నది ఆ ఇది బిర్యానీ సార్ ఈ బిర్యానీ ఫుల్ బిర్యానీ సార్ ఇది 350 రూపాయలు ఓహో ఆ 3 మెంబర్స్ కి సరిపోతుంది ఏది పెద్దది పెద్దది 3 మెంబర్స్ ఆ చిన్నది ఏంటిది చికెన్ సార్ చిన్న చిన్నది 1/2 కిలో చికెన్ ఆ పెద్దది 350 ఓహో అయితే చికెన్ ఉంది బిర్యానీ ఉంది అన్నీ ఉన్నాయి ఇందులో స్పెషల్ ఏంటి ఆయిల్ ఉండదా ఆయిల్ ఉండదు సార్ ఇది డ్రై ఫుడ్ సార్ ఇది నేచురల్ గా హెల్తీ ఫుడ్ సార్ ఆ పేషెంట్స్ కూడా తినొచ్చు సార్ ఆహా ప్రాబ్లం ఉంది ఆ సైడ్ వా ఈ రంగన ఏది ఇదం సార్ కిలో 1/2 కిలో ఈ రంగన సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇదే మాకు మధ్యాహ్నం భోజనం ఎందుకంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది చాలా వాసన కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఆహా ఏమి రుచిరా ఏమి రుచి తిరురామై మరచి ఆహా అలా విధంగా ఉంటుంది సో థ్యాంక్ యూ నోరు తర్వాత నేను తినాలి తర్వాత మాట్లాడతాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు రంపచోడవరం చూశారు అదేవిధంగా బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ అన్నీ చూశారు కదా ఓకే ఈ పక్కనే కుండ బిర్యానీ కూడా చాలా ఫేమస్ అంట రండి వచ్చేయండి చూసేద్దాం తినేద్దాం Please like, share, comment and subscribe me Jabardast Funny official.